హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పూరి జగన్నాథుని ఆలయ విశేషం. పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ దేవాలయం భక్తులకు ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇది భారతదేశంలోని చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి మరియు వార్షిక రథోత్సవం లేదా రథయాత్ర కూడా ప్రసిద్ధి చెందింది. వివిధ పురాణాలను విశ్వసిస్తే విష్ణువు ఆశీర్వదించిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు ఈ పవిత్ర మందిరాన్ని నిర్మించాడు. మరియు నేలమాధవుడిని కనుగొనటానికి అతని కళలో మార్గనిర్దేశం చేశాడు. ఇది నదిలో ఒక పవిత్ర స్నాన సమయంలో ఇంద్రద్యుమ్నుడు ఒక ఇనుప రాడ్ తేరుతూ కనిపించాడు. తేలియాడే రాడ్ తన హృదయమని, అది భూమిపై శాశ్వతంగా ఉంటుందని విష్ణువు అతనితో గుసగుసలాడాడని నమ్ముతారు. రాజు ఆ రాడ్తో జగన్నాథుని వద్దకు పరిగెత్తాడు మరియు దానిని తెలివిగా అతనిలో ఉంచాడు. రాడ్ని చూడటానికి లేదా తాకటానికి అతను ఎవరిని అనుమతించలేదు. పాండవులు యమరాజుకు ప్రయాణం ప్రారంభించినప్పుడు సప్త ఋషులు మోక్షంకు చేరువ కావటానికి చార్ధామును సందర్శించమని సలహా ఇచ్చారని కూడా నమ్ముతారు. మరియు పూరిలోని జగన్నాథ్ దేవాలయం చార్ధామ్ పవిత్ర ప్రదేశాలలో ఒకటి. అప్పటి నుండి జగన్నాథుని విగ్రహం ప్రజలకు ఎల్లప్పుడూ నిషేధించబడింది మరియు భక్తులు ఆయనను నిర్దిష్ట సమయం వరకు మాత్రమే చూడగలరు. ఈ వాస్తవాలన్నీ కాకుండా పూరిలోని జగన్నాథ్ ఆలయం ఏదైనా శాస్త్రీయ వివరణను ధిక్కరించే కొన్ని రహస్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ రహస్యాలు జగన్నాథుని ఆశస్సులను ప్రజలు నమ్ముతారు. ఆలయంపై ఉన్నటువంటి జెండా విచిత్రంగా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో తేలియాడుతూ ఉంటుంది. వ్యతిరేక దిశలో తేలియాడే జెండా మీ శాస్త్రీయ తర్కాన్ని నిలిపివేస్తుంది మరియు సైన్స్ కంటే శక్తివంతమైన శక్తి ఉందని మీరు విశ్వసిస్తారు. చక్రం నిజానికి 20 అడుగుల ఎత్తు మరియు 1 టన్ను బరువు ఉంటుంది. ఇది ఆలయంపైన అమర్చబడి ఉంటుంది. అయితే ఈ చక్రం గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు పూరి నగరంలో ఏ మూల నుండైనా ఈ చక్రాన్ని చూడవచ్చు. చక్రాన్ని ఉంచటం మరియు ఉంచటం వెనుక ఉన్నటువంటి ఇంజనీరింగ్ రహస్యం ఎప్పటికీ రహస్యంగానే ఉంది. ఎందుకంటే మీ స్థానంతో సంబంధం లేకుండా చక్రం మీ వైపు చూస్తున్నట్టుగా మీరు ఎల్లప్పుడూ భావించవచ్చు. గుడిపైన ఎలాంటి పక్షులు విమానాలు ఎగరవని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనికి విరుద్ధంగా భారతదేశంలోని మరే ఇతర దేవాలయంలోనైనా ఇటువంటి అంశం చాలా అరుదు. కట్టెలను ఉపయోగించి ఈ ప్రత్యేక రుచికరమైన వంటలు చేయటానికి కుండలు నిజానికి ఉపయోగిస్తారు. దీనికోసం 7 కుండలు ఉపయోగిస్తారు మరియు వాటిని ఒకదానిపై ఒకటి ఉంచుతారు. ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పైభాగంలోని కుండలోని కంటెంట్లు మొదట వండబడతాయి, తర్వాత దిగువ కుండలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.